ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయం కృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మందికి ఆయన రోల్ మోడల్. తనదైన డాన్స్ నటనతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సమాజ సేవలోనూ చిరు తనవంతు సేవ చేస్తున్నారు. ఇన్నేళ్ల చిరంజీవి కష్టానికి ప్రతిఫలంగా ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి అందుకున్న ఆ అరుదైన గౌరవం ఏంటి, దాన్ని ఎవరు ఎందుకు అందచేశారు, ఇప్పుడు చూద్దాం. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోగానే కాదు, సమాజ సేవకుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. దాదాపు 155 సినిమాలకు పైగా హీరోగా నటించిన ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఒకవైపు తెలుగు సినీ పరిశ్రమకు, మరోవైపు ప్రజలను ఎంతో సేవ చేశారు. సామాజిక బాధ్యతగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కోట్లాది మందికి సేవలు అందిస్తూ రియల్ హీరోగా మారిపోయాడు చిరంజీవి. బ్లడ్ బ్యాంక్ మొదలుకుని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వరకు నిత్యం ఏదో ఒక విధంగా ఆపదలో ఉన్న వారిని ఆపత్ బాంధవుడిలాగా ఆదుకునేవారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో చిరంజీవి చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేనివి. ఆ సమయంలో 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు, విదేశాల నుంచి తీసుకువచ్చిన అధునాతన పరికరాలు, చిన్న కుటుంబాలకు, సినీ పరిశ్రమలోని కార్మికులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. సినీ ఇండస్ట్రీలో మంచైనా చెడైనా నేనున్నాను అంటూ ముందుండి కార్యక్రమాలను నడిపిస్తూ రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్. తాజాగా మెగాస్టార్ కు మరో అరుదైన గౌరవం వరించింది. యుఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే గోల్డెన్ వీసా అవార్డు గురించి కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. యుఏఈ ప్రభుత్వం చిరంజీవికి గోల్డెన్ వీసాను అందించింది. అయితే చిరంజీవి కన్నా ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. మెగాస్టార్ కన్నా ముందు ఆయన కోడలు ఉపాసన, అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి కూడా దీన్ని ఇవ్వటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివిధ రంగాలు అంటే కళలు, సృజనాత్మకత, పరిశ్రమలు, సాహిత్యం, విద్య, వారసత్వ సంపద, చరిత్ర, కల్చర్ గురించి అధ్యయనం చేసేవారికి, ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీన్ని అందుకున్న వారు ఆ దేశంలో 10 ఏళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు, తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. ఇక 2019 నుంచి యుఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తోంది. ఈ గోల్డెన్ వీసా పొందిన వారు దుబాయ్, అబుదాబితో పాటు దేశంలో ఎక్కడైనా 100% ఓనర్షిప్తో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక భారత్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న మొదటి వ్యక్తి బాలీవుడ్ బాదా షారూక్ ఖాన్. ఆ తర్వాత సానియా మీర్జాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అందుకున్నారు. ఇక దక్షిణాది నుంచి హీరోయిన్ త్రిష, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, విక్రమ్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు ఈ వీసాని అందుకున్న వారిలో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన, హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.